అంటే యాక్చువల్గా సినిమా అనే మోజుతో వచ్చారు. సో సినిమా అనగానే ఒక లావిష్గా ఉండే కెమెరాస్ కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ వెబ్ సిరీస్ విషయానికి వచ్చినప్పుడు, అంటే ఒక సంస్థ ఎవరైనా ఉంటే పర్వాలేదు, అంటే కొంత ప్రొడక్షన్ అనేది మనకి ఇవ్వగలుగుతారు, లేకపోతే వాళ్ళు చూసుకోగలుగుతారు, ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ వెబ్ సిరీస్ అనేది మీ సొంతంగా మొదలు పెట్టారు, లేకపోతే ఎవరైనా ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం ఇలాంటివి ఏం జరిగాయా? ప్రొడక్షన్ దగ్గరికి తమిళ మీడియా వాళ్ళకి కథ ఏం చెప్పలేదు సార్, పాయింట్ చెప్తే చేసే అన్నారు వాళ్ళు, ఏం కథ ఏం అడగలేదు. అప్పటికప్పుడు రాసుకొని చేసింది, ముందు రోజు రాసుకుని చెప్పారు నేనే యాక్ట్ చేస్తున్నాను ఇందులో అని. నేను తెలుసు అండి వాళ్ళకి, తెలుసు వాళ్ళు తెలుసు, నా పాత వీడియోస్ చూసారు వాళ్ళు చాలా, వాళ్ళు కొంచెం నమ్మకం. పాత వీడియోస్ అంటే ఎలాంటివని? మిస్టర్ మచ్చన్ ఒక ఛానల్ ఉండే సార్, అందులో ఒక 34 వీడియో చేశాను సార్, అవి కూడా కొంచెం హిట్ అయ్యాయి, మరీ మిలియన్స్ చూడలేదు కానీ 8 లాక్స్ 7 లాక్స్ అలా వెళ్ళాయి అవి కూడా. అలా గుర్తింపు కొంచెం ఏదో అందులో చిన్న చిన్న స్కిట్స్ ఏమైనా చేసేవారా? సేమ్ ఇలాగే 10-15 నిమిషాలు స్కెచ్ వీడియోస్ చేసేవారు, కొంత గుర్తింపు తీసుకొచ్చింది, ఇంత రికగ్నైజేషన్ రాలే కానీ కొంత గుర్తింపు అది తీసుకొచ్చింది. సో అలా వాళ్ళకి ఒక ఐడియా ఉంది నా మీద, ఇంత హిట్ అవుద్ది మా వాడకలో, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో మంచి వీడియో చేస్తారు వీడియో అని నమ్మారు. అలా పాయింట్ చెప్తే తీసేమన్నారు, అలా తీసాం. కెమెరాస్ ఏం వాడేవారంటే చిన్న చిన్న కెమెరా, ఎంతటి కెమెరాస్ వాడుతూనే, ఒక లైట్ ఒక కెమెరా. సరే, మీతో పాటు ఆ కాస్టింగ్ కూడా పెర్ఫెక్ట్ కాస్టింగ్ అండి. యాక్చువల్గా మీ వెబ్ సిరీస్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు అనిపించింది, యాక్చువల్గా ఎనలైజ్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ ఎంత బాగుందో, పక్కన ఆర్టిస్టులు కూడా ప్రాపర్ ఆర్టిస్టులు పెట్టారు, పడ్డారనమాట, కాస్టింగ్ అనేది ప్రాపర్గా ఉంది. సో వాళ్ళందరిని ఎలా పట్టుకున్నారు? కొంతమంది ఎంప్లాయీస్ అండి అక్కడ, ఇప్పుడు జైత్రి అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయీగా ఉండేది, కార్తిక్ అతను మేనేజర్ ఆ ఛానల్, ఇప్పుడు భాస్కర్ ఎవరితో చేస్తున్నారు అండ్ మేనేజర్ అండి, సాలరీ కోసం అడిగితే ఏదో మలయాళంలోనో కన్నడలో మాట్లాడుకునే ఒరిజినల్ గా మేనేజర్ అక్కడ కొన్ని ఛానల్స్ కి. అలా వాళ్ళందరినీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉందో అలాగే రాసేవారు. ఒరిజినల్ గా మేనేజర్ అంటున్నారు, ఒరిజినల్ గా ఏమైనా కష్టాలు పెడుతున్నారు ఆయన? చాలా హార్డ్ వర్క్ అండి అబ్బాయి, జస్ట్ ఫర్ ఫన్. సో వాళ్ళు ఏముందో అలా రాసేవారు, వాళ్ళు బాడీ లాంగ్వేజ్ తో. మీ పేరు అందులో మావిడాకుల్లో అమ్మాయి ఎవరు ఉన్నారండి? స్వాతి భీమిరెడ్డి. స్వాతి భీమిరెడ్డి, ఆమె కూడా భలే చేసింది, సూపర్ ఆర్టిస్ట్. ఇంతవరకు అలాంటి ఆర్టిస్ట్ నేను వర్క్ చేయలేదు, సూపర్ ఆర్టిస్ట్. ఓకే, అంటే వీళ్ళందరికీ ఏమైనా కాస్టింగ్ ఏమైనా పెట్టారా? కాస్టింగ్ కాల్ లాగా అంటే ఇలాంటి అక్కడ వచ్చే పేమెంట్లకి కాస్టింగ్ కాల్కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఏం లేదు సార్, తెలిసిన వాళ్ళని పిలిచి తీసుకున్నాం. సరే, ఇది అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ టైం చూసుకున్న తర్వాత, లేకపోతే చూసిన తర్వాత ఎవరైనా మీకు వచ్చిన ఫస్ట్ అప్రిషియేషన్ ఏంటండి, బెస్ట్ అప్రిషియేషన్? ఎవరైతే ఆపేమన్నారో ఆయనే ఫోన్ చేసి గుడ్ ప్రసాద్ కీప్ గోయింగ్, ఛానల్లో వర్కౌట్ కావట్లేదని ఆపేమన్నారు. అంతే, ఉంటాయి ఎక్కడైనా, ఇప్పుడు టీవీ ఛానల్స్ లో అయినా ఇప్పుడు టీఆర్పీ రావట్లేదు అనుకోండి, ఆపేయమంటారు, అది వేరే విషయం. ఎందుకంటే అది బర్డెన్ గా ఉండకూడదు, ఛానల్ కి డబ్బులు వచ్చేటట్టు ఉండాలి, కానీ బర్డెన్ గా ఉండకూడదు, బర్డెన్ గా ఉండకూడదు, వాళ్ళే కంటిన్యూ చేయమన్నారు. ఓకే ఓకే, ఎక్కడైతే ఓడిపోయాం అక్కడ గెలిచామని ఒక చిన్న పేరు. సరే, ఆ తర్వాత ఇంక వరుసగా ఎన్ని చేశారు? మావిడాకులు, మావిడాకులు 2 సీజన్ 2 పెళ్లివారు అండి సార్, మధ్యలో అందరు బంధువు అయినా వచ్చేసి మధ్యలో ఆపేశానండి, అమ్మాయి ప్రెగ్నెంట్ తను, సో కుదరట్లేదు తనకి, స్వాతి భీమిరెడ్డికి కుదరట్లేదు తనకి, సో ఇంకా ఆపేయాల్సి వచ్చింది. దాని తర్వాత పెళ్లివారు అండి సీజన్ 1 చేశాను, పెళ్లివారు అండి కూడా అసలు హిట్ అని ఏం అసలు ఏం తెలియదు, మళ్ళీ కొత్త ఛానల్, 90,000 సబ్స్క్రైబర్స్ వస్తే 1-2 లక్షల వ్యూవర్షిప్ వస్తుంది అనుకున్నాం, ఖర్చు చేస్తే అది 2 మిలియన్ పైన వచ్చాయి, 2 మిలియన్ పైన, 2 మిలియన్ ఎవరేజ్, 2 మిలియన్ ఉన్నాయి సార్. అప్పుడు ఎక్కడ కూడా మనల్ని రికగ్నైజ్ చేశారు, ఎక్కడ కూడా చూస్తున్నారు, ఫ్యామిలీ సబ్జెక్ట్ కనెక్టింగ్ పాయింట్ చెప్తే ఖచ్చితంగా చూస్తారు, అది ఎక్కడైనా చూస్తారు అనే విషయం. ఇప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ రాసినప్పుడు అంటే మీరు మీ స్నేహితుల అనుభవాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటూ ఉంటారా? ఎదురుగా కనబడిన వాళ్ళు ఏదో ఖర్చు చెప్తారు, పాయింట్ దొరుకుతుంది సార్, రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయినవే సార్. అది ఓకే, పెళ్లివారు మండిలో అతను పెళ్లిళ్ళన్నీ అయిపోయి పెళ్లి కూతురు లేచిపోతూ ఉంటారు, అది ఒరిజినల్ గా జరిగిన క్యారెక్టర్ సార్, అది నాకు తెలిసిన వ్యక్తికి, నాకు తెలిసిన వ్యక్తి బాగా, పెళ్లి అయిపో పెళ్లి సెట్ అయ్యేది అమ్మాయి లేచిపోతూ ఉంటుంది, పెళ్లి సెట్ అయితే అమ్మాయి లేచిపోతూ ఉంటుంది, అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అమ్మాయి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు, అందుకే లేచిపోయింది అమ్మాయి, మంచి అమ్మాయిని చేసుకున్నాడు, చివరికి ఏం జరిగినా మన మంచిగా అనుకోవడం అంతే కదా, అంతే ఇప్పుడు ఫేట్ అంతే, ఏదో మనం అలా అనుకోవడంలో మంచి హ్యాపీనెస్ కూడా ఉంది. అంతే సార్, సో ఆ క్యారెక్టర్ని తీసుకొని డెవలప్ చేయాల్సి వచ్చింది. మీకు సరే ఇప్పుడు
పెళ్ళి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి అవకాశాలు అనే దానికి దాన్ని అడాప్ట్ చేద్దాం. సో అవకాశాలు వచ్చి జారిపోతూ ఇలాంటివి ఏం జరిగాయండి? చాలా అంటే కొన్ని సినిమాలు గోస్ట్గా చేసాం సార్. ఓకే, చేసినప్పుడు మనం గోస్ట్గా చేసేది 50 లక్షలు 40 లక్షలు తీసుకోము కదా, 10,000 15,000 ఇచ్చేవాళ్ళు కదా గోస్ట్కి. రాసినప్పుడు నా ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5,000 వర్షాలు రాశాను. 5,000 వర్షాలు? ఓకే, 5,000 వర్షాలకి 5,000 ఇచ్చేవాళ్ళు, వ్యర్షన్ 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకే, అంటే నేను డబ్బులు రాసేవాడిని కాదు, డబ్బులు అడిగేవాడిని కాదు, క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడుతుంది. ఓకే, లాస్ట్ మినిట్ లో పెద్ద యాక్టర్తో వెళ్ళిపోయేవాళ్ళు, పెద్ద కమెడియన్తో లేకపోతే నోన్ కమెడియన్తో వెళ్ళిపోయేవాళ్ళు. నేను కొంచెం బాధపడతాను, బాధపడక మా పార్టీ చేసుకుని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను ఫ్రీగా రాసేవాళ్ళు, 5,000 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. చాలా జరిగేది సార్. అంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు, కానీ కష్టాన్ని తీసుకొని బయట పంపిస్తాను. చాలా దగ్గర జరిగాయి. ఓకే, అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి కదా, ఏది జరిగినా మన మంచిగా అనుకునే స్టేజ్ ఎప్పుడు వచ్చింది సార్? మాకు మావిడాకు చాలా ఇచ్చింది సార్. ఎంత ఇచ్చింది అంటే ఇప్పుడు సింగిల్ కట్ రైటర్ అవుతున్నాను. ఓకే, సింగిల్ కట్ నేనే 4 సినిమాలు రాస్తాను, 10 సినిమాలు రాస్తాను. ఓ, 4-5 సినిమాలు? 10 సినిమాలు రాస్తాను. ఓ సూపర్. సింగిల్ కట్ రాస్తున్నా, కొన్ని కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. నా వర్షన్ ఇస్తున్నా, వాళ్ళు పెట్టుకుంటుంది వాళ్ళు. పేమెంట్ బాగుంది, మంచి పేమెంట్ ఇస్తున్నారు. 10-15,000 మరి తక్కువ కాదు కానీ పర్లేదు, మంచి పేమెంట్ వస్తుంది. సో ఇవన్నీ మావిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకు ముందు నాకు లేదు సార్. అసలు రికగ్నైజేషన్ యూట్యూబ్ లో వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది, అంతకుముందు లేదు. నాకు అప్పుడు అర్థమైంది ఎంత ఆడిషన్కి వెళ్ళినా ఎన్ని కష్టాలు పడినా వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే. యాక్చువల్గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్లో షేర్ చేసి, ప్రొఫైల్ షేర్ చేసి, పోర్ట్ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనేదానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఒక ఫార్మాట్లో ఒక ఈ వీడియో తీసి బయటకి జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. అందరిలోకి వెళ్తుందో లేదని మళ్ళీ క్వశ్చన్ మార్క్ కదా. వీడియో పెట్టేస్తాం కానీ అది వైరల్ అవ్వాలి కదా, వైరల్ అయిన తర్వాత మనకి ఎక్స్పోజర్ వస్తుంది. అలా సినిమా వాళ్ళు ఈ మావిడాకులు కానీ లేకపోతే ఇంకా మావిడాకులు 2 కానీ లేకపోతే ఇంకా ఆంధ్రబంధు అయ్యే తర్వాత పెళ్లివారం అండి ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు. మారుతి గారు ఫోన్, మారుతి గారు పిలిపించారు నన్ను. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. సాహో డైరెక్టర్ సుజిత్ ఇప్పుడు ఓజిత్ ఇస్తున్నారు, ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ ఆయన ఓజిత్ రాస్తా అని అడిగారు. తర్వాత నాగవంశీ గారు, సితార అంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. ఇప్పుడు సందీప్ అని దిల్లాజ్ గారు దాంట్లో డైరెక్టర్, ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. సుదర్శన్ నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు, బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. అలా తను యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు కదా, యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు. అలా చాలా మంది ఫోన్ చేశారు, పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చి. సో అంటే కష్టాలు అనేవి ఉంటాయి, సుఖాలు ఉంటాయి అన్నారు కదా ఇందాక. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మర్చిపోలేంది, అది హంటింగ్ కావచ్చు లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్యో బాబోయ్ ఉందండి. గీత అనే ఒక సినిమాకి ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోస్తాడు అంతే, అది చాలా దారుణం అవుతుంది. అంటే కాదు, గీత అనే సినిమాకి యాక్టర్ గా వెళ్ళారు మీరు? యాక్టర్ గా వెళ్ళినప్పుడు బేసిక్ గా యాక్టర్స్ అందరు కూర్చొని తింటారు కదా. అవును. ఓకే, లంచ్ బ్రేక్ లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు విశ్వా గారు అని. ఓకే, కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం మెక్క అది లుంగి కబ్బని ఎంత ఉంటాం, కొంచెం మసిమసిగా ఉంటాయి తాగుబోతారు. వాడు చాలా బూతులు అమ్మ అమ్మని తిడుతూ మెడ పట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోవాలో తెలియదు ఏంట్రా అని లేపి తోస్తాడు. చాలా రూడ్ బిహేవియర్. ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను, జూనియర్ ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు. అలా కాదు, మీరు ఆర్టిస్ట్ సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ అంటే మనం ఎంత ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ ఆయన సెట్లో ఇప్పుడు వర్క్ చేయలేదు కానీ ఆయన ఏం తింటారో అందరికి, ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులతో సహా టెక్నీషియన్తో సహా అసిస్టెంట్లతో సహా అదే ఫుడ్ అందరికీ ఉండాలని ఇలా కొన్ని కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ అవతల వాళ్ళని అవమానించమని అనరు, కానీ వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్ని కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటుంది, కానీ అబ్బాయి కొత్త ఉంటాడు ఆ టైంలో అలా తోడు. మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా? నాకు తెలిసిన వాళ్ళు మేనేజర్ ఉన్నారు. ఓకే, అక్కడ
నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోస్తాడు. తోస్తే పడిపోయాను నేను. పడిపోయిన తర్వాత వాడు అనుకో నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే, నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళి నిలబడి వాళ్ళు చాలా ఏదో ఇచ్చారు చిన్న తర్వాత. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నాయమదే ఉండే. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అన్ని నాయమదే ఉండే. చాలా స్పీడ్ చెప్పేసాం. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో అని చెప్పి ఒక ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్ లోకి వెళ్ళిపోయా. వచ్చేలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం వేసింది. భయం వేసింది మళ్ళీ తోసేస్తాడు రా బాబు. సారీ సార్, మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓ, డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే ఓకే. అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్. ముష్టోళ్ళే కనిపించాను నేను అంటాడు. కొంచెం తీసుకెళ్ళి కూజుని పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ ఒకటి చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అంటే క్యాస్ట్ అని కాదు మన రెడ్డు నాయుడు ఇది కాదు మనం ఈ బ్యాచ్ అయితే సర్లే. ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయట నుంచి ఓకే నాయుడు గారు నాయుడు గారు ఓకే చౌదరి గారు కాదండి కవితా సార్ రేపు రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్లే ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ లో. చాలా పెద్ద ప్రొడక్షన్, అది చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరం గారు అన్నాడు. నాలుగు మనం కాదు కాదని చెప్పగానే వస్తే సార్ అన్నాడు. వెళ్తాం అన్నాడు. రీకాల్ లేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇక్కడ ఉంది, చదువుకోలేదు ఇంకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇది ఎంతకాలం క్రితం అండి? ఇప్పుడుండే ఇండస్ట్రీలో సరే క్యాస్ట్ అనేది సరే చాలా ఇప్పుడు రాజకీయాల్లో క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే సౌత్ ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే క్యాస్ట్ అనేది యాక్చువల్గా ఒక ప్రముఖ పాత్ర పెద్ద దాంట్లో కూడా ఉంది. కానీ సినిమా ఫీల్డ్లో కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు. అంటే ఫ్రాంక్గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నది చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు ఆరు ఏళ్ల క్రితం, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టుందా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, పాత వాళ్ళు ఉంటారు కదండి పాత గో డైరెక్టర్స్ వీళ్ళంతా క్యాస్టింగ్ చచ్చిపోతారు అందరూ. నాకు ఇంకానా చాలా మంది ఉన్నారు, ఎవరో రేర్ కేసు కానీ మాక్సిమం అలాగే ఉన్నారు సార్. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు కోర్సు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు వాళ్ళు సర్లే వీడేదో అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చారు. నేను రీసెంట్ గా ఒక సినిమా జరగదు, అడ్వాన్స్ కూడా తీసుకున్నా సినిమాకి. ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలు ఎక్కేస్తుంది అని టైంలో లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి, మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి, రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర నుంచి. మీకు ఇచ్చారా అడ్వాన్స్? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర కూడా? నాకు అడిగితే ఫోన్ చేశారు నాకు. మీరు నా డేట్లు బ్లాక్ చేసుకున్నారు ఏమో, నేను వాళ్ళు ఏదో కొంచెం ఏదో బ్యాక్డ్రాప్ ఏదో ఉంది సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో అన్నారు. చూసుకుందాం భయ్యారండి అలా ఉన్నారని చాలా బా 40-50 దాటిన వాళ్ళకే పెంట, ఇప్పుడు వస్తున్న వాళ్ళకి లేదు. అసలు యంగ్ ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్తే సినిమా ఇండస్ట్రీ అనేది పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదండి. వాడు నిజంగా టాలెంటెడ్ అనుకుంటే అవకాశాలు వస్తున్నాయి, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంతమంది వచ్చి అవకాశాలు అంటే బయటకు వస్తున్నారంటే అదే కారణం. ఇప్పుడు కానీ ఇలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా విచిత్రంగానే ఉంది. నేనెప్పుడు ఎదుర్కోలేదు కానీ కానీ ఇప్పుడు కూడా అంటే బయటికి అండరు, బయటికి అండరు కోల్డ్ వార్ అది. బయటికి ఎవ్వరు నువ్వు మా కాస్ట్ గారు నువ్వు దొబ్బే అండరు, లేకపోతే ఇలా తడుముతారు జంజి ఉందో లేదా పప్పులు కూర్చుంటారులా ఇక్కడ అంతే సార్. ఇంటి పేరు బట్టి ఇంటి పేర్లు ఏముందండి. ఇప్పుడు ఒక ఇంటి పేరు చాలా క్యాస్టల్లో ఉంటది, అది కామన్ గా ఉంటది. అంటే చాలా మందికి తెలియని విషయం అమ్మో అక్కడ ఆగిపోరు. ఇప్పుడు బెహరా అనే క్యాస్ట్ చాలా దాంట్లో ఉంది. నా మీరు తెలుసా కదా
ఎక్కడ ఏ ఊరు, ఏ ఊరు అంటే ఊరిని బట్టి నాన్నగారు ఏం చేస్తుంటారు అట్లా అక్కడ పుట్టి పూర్వతలము చేస్తా అవసరం నాన్న బయోపిక్ తీస్తున్నావా బయటికి చెప్పరు లోపల అనుకుంటారు. నేను చాలా సినిమాలు చూసా ఈ క్యాస్ట్ వాళ్ళే ఎడిటర్గా లైన్ ప్రొడ్యూసర్గా ఆన్లైన్ ఎడిటర్గా ఉండాలి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండాలి అని చాలా సినిమాలు ఉన్నాయి సార్ చాలా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా బతుకున్నారు మన దృష్టి ఎందుకంటే కొంతమంది సరే ఈ రకమైన ఇది ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మార్తి గారు మీకు అంటే ఫోన్ చేసి ఇలా మా ఫ్యామిలీ అందరూ మా మిస్సెస్ అందరూ ఫ్యాన్ అనేటప్పుడు ఎలా అనిపించింది? చాలా పెద్ద డైరెక్టర్ పిలిచి అప్లాజ్ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్, చాలా డౌన్ టు ఎర్త్, నాకు నాకు మంచి ఫ్రెండ్ ఆయన. కథ కూడా ఏది ఉంటే చెప్పు చేసుకో డైరెక్షన్ చేసుకో అన్నారు. మధ్యలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్ నా, ఓకే అన్ని అయిపోయాక వెళ్ళి కూర్చుంటాను సార్ అన్న. కమిట్మెంట్స్ అంటే మిగతా సినిమాలు రాస్తున్నాను సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నేను నా కథ మీద కంప్లీట్ అయ్యి కూర్చోవాలి. సో యూట్యూబ్ అనేది యాక్చువల్గా అంటే ఒక సక్సెస్ అనేది మీకు అంటే ఒక 5 ఇయర్స్ నుంచి అండి ఎంత ఈ జర్నీ మామిడాకుల జర్నీ ఎప్పటి నుంచి? ఏ 1 ఇయర్ కూడా అవలేదు సార్. 1 ఇయర్ కూడా కాదు, 1 ఇయర్ అంటే మీరు 15 ఏళ్ళు జర్నీ అన్నారు అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఒక స్ట్రగుల్ అనిపించారు. 14 13 13 14 ఏళ్ళ వరకు ఒక స్ట్రగుల్ అనిపించారు. ఈ 1 ఇయర్ అనేది మిమ్మల్ని చేంజ్ చేసింది అంటే యూట్యూబ్లో ఉండే అంత పొటెన్షియాలిటీ కానీ లేదు, ఇది చాలా గొప్ప విషయం అంటే నిజం చెప్పాలి అంటే. సో ఇప్పుడు మీరు ఒకవేళ సినిమాలు చేశారనుకోండి యూట్యూబ్ను వదిలేస్తారా? సార్ సినిమాల కోసం యూట్యూబ్ చేస్తాం సార్, యూట్యూబ్ కోసం సినిమాలు చేయాలి. సో ఖచ్చితంగా వదిలేయాల్సి వస్తుంది, తప్పదు. నేను ఇప్పటికే చేయలేకపోతున్నాను సార్, కుదరట్లేదు అసలు. తప్పదు, మనకు ఒక లైఫ్ ఇచ్చారు ఆడియన్స్, వ్యూవర్షిప్ బాగుంది, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయేమో గట్టిగా అంటే ఇంతకు ముందు కన్నా బాగా వస్తున్నాయి, దానివల్ల చేయాల్సి వస్తుంది. రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేయాల్సి వస్తుంది, లేకపోతే చేసేవాడి టైం చాలట్లేదు. యూట్యూబ్ కూడా సినిమా కష్టాలే ఉంటాయి. నా దాంట్లో 13 నుంచి 15 మంది ఆర్టిస్టులు సార్, 7 రమ్మంటే 10 వస్తాడు ఒకటి, 2 వస్తాడు ఒకటి. అర్జెంటుగా వెళ్ళిపోవాలి నా బాగా ఉండదు అని ఒక అమ్మాయి అంటారు. 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుని. వెళ్ళిపోవాలి, చదువుతాను నొప్పి, వీకెండ్స్ రావని కొందరు అంటారు, కొందరు అసలు ఈ రోజు అవ్వదు నాకు, నాకు హెడ్ఏక్ గా ఉంది, ఇంత మందిని ఇది సినిమా అనుకోండి ఇంత కుదరదు, మూసుకొని రావాల్సింది. ఇంత మందిని మేనేజ్ చేసి అడుక్కొని అడుక్కొని బతిమలాడుకొని వీళ్ళందరూ నాన్ పెయిడ్ ఆర్టిస్ట్లు అవడం వల్ల, పెయిడ్ ఆర్టిస్ట్లు అందరూ, కొందరు సాలరీడ్ కొందరు పెయిడ్ ఆర్టిస్టులు అయినా కూడా మరి అయ్యబాబు చెప్పాను కదండి నేను, అవకాశం వచ్చినంత వరకు పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉండకుండా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి మా బాయ్ ఫ్రెండ్ లేకపోతే నాకు ఇంకో పని ఉంది మా ఇంట్లో పని ఉంది ఇలాగా కరెక్ట్ కాదే. ఇప్పుడు డెడికేషన్ ఎవరికి ఉండదు, ఇంత మందిని మేనేజ్ చేసి రాసుకొని నేను నేను మావిడాకులు గానీ పెళ్లివారం మండి గానీ నేను ముందు ఎప్పుడు సినాప్సిస్ రాసి కథ అవేం లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, ఈయన ఉన్నాడు, ఈయన ముగ్గురు ఉన్నారా, ఆ మనిషి కూడా లేదు, అక్కడికక్కడ రాసిందే, అది కర్మ, అది నిజంగా దరిద్రం. అది ముందు రోజు రాసుకుంటే ప్లాన్ వెళ్ళొచ్చు, ఇంతకుముందు రాసుకునేవాడిని టైంకి వచ్చేవాళ్ళు కదా, ఎవరు వచ్చినా అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఎక్విప్మెంట్ ఇష్యూ వచ్చేది, ఆ బొక్కలు చాలా ఉంటాయి. ఈరోజు షూట్ చేస్తున్నది రేపు ఎడిటింగ్ రఫ్ కట్, మళ్ళీ డబ్బింగ్ అందరూ బతిమలు అడుకోవాలి, రారు మిగతా షూట్, వాళ్ళు మిగతా షూట్ చేస్తారు బిజీగా ఉంటారు వారు. పెళ్లివారం అండి అని టైటిల్ పెట్టి నేను ఆఫీస్ లో వీడియోస్ తీస్తున్నాను సార్. పెళ్లివారం అండి అంటే పెళ్లి సెటప్, ఇల్లు, మదర్ కి ఫాదర్ కి డేట్లు సెట్ అవ్వట్లే, ఆఫీస్ లో కొట్టాల్సి వస్తుంది అంత. చాలా చాలా అడ్జస్ట్మెంట్లు జరిగినాయి. ఓకే, చాలా అప్పటికప్పుడే రాస్తారు మీరు? అప్పటికప్పుడు స్పాట్ సార్. అవునా, ఏమో అన్నారు నాకు ఏదో డౌట్ గా ఉంది. స్పాట్ అంటే నా మీద ప్రయోగం చేసి ఇప్పుడు రాయాలన్నమాట ఆయన్ని, మా కెమెరామెన్ నన్ను పెట్టి ఒకటి తీయాలి మీరు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అలా అది వర్కౌట్ అయిపోయింది కదా, అది అది ఒరిజినల్ ప్యాటర్న్ కాదు. ఓకే, మీ దాంట్లో యాక్చువల్గా మీ క్యారెక్టర్ ఎప్పుడు ఎలివేషన్ బాగుంటూ ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. మీ దాంట్లో మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా బాగా ఏ క్యారెక్టర్స్ అండి ఫెయిల్ అయ్యి? రెడ్డి అనే ఒక క్యారెక్టర్ పెళ్లివారు మండలి రెడ్డి గారు అని, మావిడాకుల్లో రావు గారు అని, చైత్రిది రావు గారు, నెల్లూరు నీరజ రావు గారు, ఏంటండి శాలరీ సాలట్లేదండి, నెల్లూరు నీరజ గారు నాకు కావడం, జూలకటక, అవును ఇప్పుడు జబర్దస్త్ సీరియల్స్ చేస్తున్నారు,
మొన్న నాలుగు సినిమా చేశారు ఆవిడ, భామా కలాపం. ఆవిడ ఆవిడ చాలా సీరియస్ లో మీ మీద చాలా ఆశపడింది అండి. ఆవిడ మిమ్మల్ని లవ్ చేసింది, మీరు ఏం బ్లంట్ గా ఆవిడ రిజెక్ట్ చేశారు. ఆవిడ ప్లస్ అయింది సార్ కామెడీ, మంచి క్యాబుల్ ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ, రికగ్నైజేషన్ రావట్లేదు. ఆమె మీద బాడీ షేమింగ్ కొన్ని డైలాగులు వేసినట్టున్నారు కదా. బేసిక్ గా భయపడేవాడిని ఆవిడ. ఏ తమ్ముడు నేను చూసుకుంటాను ఎందుకు, నన్నే కదా అంటున్నా, ఏ పర్లేదు. ఆవిడ ఎంకరేజ్ చేసేది కూడా, మంచి ఆర్టిస్ట్. డైలాగ్ ఉంది కదా, ఏంటండి ఆవు ఆవు ఎద్దో కదా డైరెక్ట్ గా గోప్రయాసరికి వచ్చిన ఆవులే ఆఫీస్ మొత్తం తిరిగేసింది అండి. అవును, ఆవిడ యాక్సెప్ట్ చేసింది అండి, ఏ పర్లేదు నేను తీసుకుంటాను. అదొకటి. తర్వాత మీ వైఫ్ క్యారెక్టర్ ని తిట్టడం కష్టమా ఏంటండి? అది కష్టంలో లేదు, కాస్టంలో ఉండాల్సిన కాస్టంలో కలవాల్సింది. అది కాస్టంలో కాటికాపరగా చేయాల్సిందని కాలుకడిగి కన్యాదానం చేశాడు మీ నాన్న. బెండకాయ ఫ్రై చేసినప్పుడు బెండకాయ ఫ్రై బాగా మాడిపోయింది. అవునవును, ఆ అమ్మాయి తీసుకుని వచ్చి తినమంటది. ఫస్ట్ టైం చేశాను కదా ప్రసాద్, ఒకసారి తిను అంటది. సో అలాగా మీ దాంట్లో వెబ్ సిరీస్ లో ఒక నాలుగైదు క్యారెక్టర్లే కదండి ఉంటాయి, 10 నుంచి 13 క్యారెక్టర్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీలాగా బాగా ఎలివేషన్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి మీ సిరీస్ లో చేసిన వాళ్ళు? సో ఇప్పుడు ఇప్పుడు పెళ్లివారం మండలిలో అయితే జేసీ విరాజిత వీళ్ళందరికీ ఆల్రెడీ ముందు నుంచి రికగ్నైజేషన్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు సూర్య లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ చేశారు, రాజారా అని, రెడ్డి గారు అని జేడీవీకి వచ్చింది, కొంచెం మంచి పేరు వచ్చింది. ఇందులో అక్షయ్ వీళ్ళందరూ కొంచెం మంచి పేరు వచ్చింది. ఇందులో రావు గారని మావడాకుల్లో ఆయనకు వచ్చింది, జైత్రికి మంచి పేరు వచ్చింది. అమ్మాయికి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పెరిగింది. అమ్మాయి డైలాగ్ భలే ఉంటదండి, నాకు బాగా అనిపించింది. ఇదే అమ్మాయి కాంబినేషన్ భలే పేలుతూ ఉంటది. స్వాతి భీమరెడ్డి కూడా మంచి, అవును అవును, ఫాలోయింగ్ అమ్మాయికి పెరిగింది, అందరికి బాగానే వచ్చింది. అవును, దీన్ని 10 నిమిషాలకే ఎందుకు కన్ఫైన్ చేశారు మీరు? అంటే యాక్చువల్ గా ఎపిసోడ్ లో 15 నిమిషాలు ఉంటాయి కదండి, 15 నిమిషాలు లేకపోతే 12 నిమిషాలు అంతే కదండి, అంతకు మించదు కదా. ఒక హాఫ్ అన్ అవర్ వన్ హాఫ్ అన్ అవర్ అలా తీయచ్చు కదా, బాగుంటది కదా. సార్ ఒక్క రోజులో షూట్ చేయాలంటే కష్టం సార్, రెండో షూట్ పెట్టుకోవచ్చు కదా, అంటే ప్రొడక్షన్ ఖర్చు ఓకే, వచ్చే ఇన్కమ్ తక్కువ చేసేది ఎక్కువ. ఇప్పుడు బ్రాండ్ ఇంటిగ్రేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళంతా కొంత డబ్బులు ఇస్తారు, సేవ్ అవుతాం. ఓకే, దానికి కూడా కింద కమెంట్లు ఏంటంటే మీరు ఎందుకు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేస్తున్నారు అని కింద కమెంట్స్ లో పెడతారు. అవకాశం లేదు, తప్పదు. ఇంత క్వాలిటీగా చూపించాలి అంటే ఎందుకు సార్? నేను ఒక షర్ట్ 2 సార్లు వేస్తే అన్నా బట్టలు లేవా, బజాజ్ కార్డ్ ఇమ్మంటావా, ఆర్డర్ పెట్టుకుంటావా బట్టలకి అని నాకు మెసేజ్ చాలా మంది వచ్చాయి. అడగాల్సింది కదా సార్, పోయింది అంటే కామెంట్ పెట్టడం ఈజీ సార్, ఇక్కడ వేసిన బట్టలు వేయకూడదు. లొకేషన్ అంటే ఒకే దగ్గర ఉండకూడదు, యూట్యూబ్ లో కూడా వాళ్ళకి బాహుబలే కావాలి. అంటే యాక్చువల్ గా ఈ మధ్య సోషల్ నెట్వర్క్ అంతా ఎలా నడుస్తుందంటే, అంటే నా అవగాహన ప్రకారం కామెంట్ పెట్టడం ఈజీ ఎవడైనా పెట్టేయచ్చు, అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు అందులో పాత్రధారులు లేకపోతే ఒక ఇంటర్వ్యూరో ఇంకోటో అయినప్పుడు కామెంట్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే, యాక్సెప్ట్ చేయాల్సిందే. కామెంట్ పెట్టడం ఏముంది, ఇప్పుడు వాళ్ళనే సహాయం చేయమన్నారు అనుకోండి, లేకపోతే ప్రొడక్షన్ డబ్బులు పెట్టమని అడగండి, ముందుకు వస్తారు అంటే అలా ఉంటది సార్. వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. రెండోది ఏంటంటే నెగిటివ్ గా కామెంట్ పెట్టిన వాడికి తిట్టిన వాడికి కూడా మనల్ని అంతే రెస్పెక్ట్ చేయాలి సార్, ఎందుకంటే వాడు ఎపిసోడ్ చూసి టైం తీసుకొని కామెంట్ పెడుతున్నాడు, గొప్ప విషయం. ఇప్పుడు మన మీద టైం ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి గుర్తించడనే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకోవాలి, మనం మనల్ని గుర్తించాడు అందుకే మనల్ని పెడుతున్నాడు. అంతే కదా, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు మొదలు పెట్టినప్పుడు బాడీ షేమింగ్ నాకు కూడా చేశారు. ఎవడో అన్నాడు ఆవేశం స్టార్ అన్ని ఇలా ఉన్నాడు ఈడ అన్నాడు, నాకు బాగా అనిపించింది. భలే అరే పవన్ లేరా బాబు గుర్తుపెట్టారు, కనీసం రికగ్నైజ్ చేశారు. నన్ను ఇంకోలు ఎవరో పెట్టారు, ఈడు సునిషిత్ తమ్ముడో అన్నలా ఉన్నాడు, నాకు భలే అనిపించింది. ఇదేదో బాగుంది రా బాబు, కనీసం అంటే ఇప్పుడు చూసి వెళ్ళిపోకుండా నన్ను గుర్తుపడుతున్నారు, నన్ను కామెంట్ చేస్తున్నారంటే ఇదేదో బాగుంది, కొంచెం రికగ్నైజ్ అవుతున్నాను. అట్లా మీకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే నెగిటివ్ గా వచ్చిన కామెంట్ ఏంటంటే మీకు బాగా గుర్తుండిపోయిన కామెంట్ ఏదైనా? ఈ హీరో ఏంట్రా బాబు, నేను హీరో కాదురా బాబు, నేను యూట్యూబ్ లో చిన్న కంటెంట్ చేసుకుంటాను, ఈ హీరో ఏంటి అలా చూసుకోవాలని నిన్న వచ్చాను. యాక్చువల్గా చాలా మంది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్ కావచ్చు మిడిల్ ఏజ్, ఇప్పుడు అందరూ ఆర్టిస్టులందరూ ఆల్మోస్ట్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళే వస్తున్నారు, మరీ యంగ్స్టర్స్ ఏం వచ్చేయట్లేదు. అంటే యంగ్స్టర్స్ ఎంతవరకు అంటే వచ్చినా కూడా లవ్ స్టోరీస్ ఇలాంటివి చేయడానికి వస్తున్నారు, కానీ ఆల్మోస్ట్ మీ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, మీ ఏజ్ కట్టు ఇటుగా ఉండేవాళ్ళు మన హీరోలు అవుతుంటారు చాలా మంది.
చాలా మంది. అట్లాగే హీరో అయ్యే అవకాశం ఏమి వచ్చిందా ఈ మధ్య? ఈ మధ్య మీకు ఏం హీరో నేను సార్ నన్ను కానీ ఒక మంచి సినిమా లేదు మెయిన్ లీడ్ చేస్తాను సార్. చేస్తున్నారా? మా వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ కొంచెం పెద్ద ప్రొడక్షన్. ఓకే, దీనికి అనౌన్స్మెంట్ మేము చేయలేదు సార్. రివీల్ చేయకూడదు? లేదు, ఒక 1-10 డేస్ లో రివీల్ చేస్తాం. అంటే పెద్ద ప్రొడక్షన్ అంటే ఎవరు ఉండొచ్చు? బ్యానర్ పరంగా పెద్దదనా లేకపోతే ఆర్టిస్టుల పరంగా? బ్యానర్ పరంగా పెద్ద సార్. ఆర్టిస్టులు మ్యాగ్జిమం కొత్తలే. ప్యాడింగ్ ఉంది సార్, ఫుల్ ప్యాడింగ్. హీరోయిన్ ఉన్నారా మీకు? జూట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు సార్, ఆ బ్యాచ్ లోనే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ నాది. ఆ బ్యాచ్ లో ఏజ్డ్ క్యారెక్టర్ రివీల్ చేస్తాం. కథ మీరే రాసుకున్నారా? లేదు, డైరెక్టర్. కథ సరే, కథ మీ క్యారెక్టర్ వరకు మీరేం రాసుకున్నారు? ఆయన ఆయన మొత్తం ఆయన మొత్తం అంతా ఆయన రాసుకున్నారు. అందులో రైటింగ్ పరంగా ఏమి లేదు సార్? ఒక టీమ్ ఉంది. లేదు సార్, అసలు అంటే ఇలాంటి కథ కాదు కొంచెం. అది కొంచెం విలేజ్ దగ్గరే ఉండే మందే కదా, అన్నట్టుగా ఉన్నాయి కదా, ట్రమటేజ్డ్గా ఉండదు కొంచెం. అంటే చెయ్యలేదు కానీ కాల్ చేశారు, క్యారెక్టర్ మీద కాల్ చేశారు. అంటే క్యారెక్టర్ మీద డైరెక్టర్ గారే పిలిచి. ఓకే, డైరెక్టర్. యాక్చువల్గా సరే, ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. యంగ్స్టర్స్ ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ కానీ లేకపోతే సినిమాలకు వచ్చే వాళ్ళకి, అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఇచ్చే సలహా ఏంటండి? సినిమాల్లోకి ఎవరిని రావద్దు అనలేం కానీ యాక్చువల్గా రావద్దు అంటాం సార్. అంటే ఇక్కడికి వస్తే అన్ని వదులుకోవాలి సార్. ఫ్యామిలీ ఉండదు, డబ్బులు ఉండవు, వెనక్కి వెళ్ళలేవు. వెనక్కి వెళ్ళావంటే ఓడిపోయి వెనక్కి తిడతారు. సక్సెస్ చాలా రేట్ చాలా తక్కువ ఇక్కడ. 100లో 1 సక్సెస్ అవ్వడం కష్టం. మీరు చెప్పండి సార్, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, మీకు తెలుసు కదా సార్. సినిమా కంటే రా చేశాను నేను. ఎవరికి చాలా మంది కింద నాకు మెసేజ్లు పెడతారు సార్, అన్న ఒక ఛాన్స్ ఏమన్నా ప్రూవ్ చేసుకుంటా, ఒక ఛాన్స్ ఏమన్నా నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ప్రొడక్షన్ 1 లక్ష 1.5 లక్ష ఖర్చు పెట్టాలి. పట్టుకుంటా 1 లక్ష వీడియో తీసుకో, వైరల్ తీసుకో. నీకోసం ఎందుకు ప్రొడక్షన్ డబ్బులు ఖర్చు పెట్టాలి? నాకు చాలా మంది కింద కమెంట్ పెడతారు, మాకు ఛాన్స్ ఉన్నా, ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి, మరి నీకు ఎలా వచ్చింది అంట. నాకు ఈ ఛాన్స్ రావడం చాలా టైం పట్టింది, వద్దంటాను నేను. వచ్చి తలను అంటే వీళ్ళంతా వచ్చేది కలాము తల్లి ఒడిలో చచ్చిపో. ఎవడు కలాము తల్లి కోసం, కలాము తల్లి ముద్దు పెట్టేవాడి కోసం రాడు సార్. డబ్బులు ఫేమ్ అవునా కదా, నీకు డబ్బులు ఫేమ్ రావు అంటే కలాము తల్లి ఒడిలో అంత. నీకు కలాము తల్లి అంటే అంత లవ్ ఉంటే నాటకాలు వేస్తా కళా ఉంది కదా, స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇవ్వు. సినిమాలోకి ఎందుకు వస్తున్నావు? ఫేమ్, డబ్బు, తర్వాత డిసిప్లిన్ ఉండదు, ఇవి చాలా ఉన్నాయి సార్. అందుకే నేను వద్దని చెప్తాను. మీకు బాగా డబ్బులుండి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాత బెకారుగా తిరుగుతున్నావు అంటే వచ్చాను. అంటే ఇంకా నాకు ఇంట్లో నా నుంచి ఎక్స్పెక్టేషన్ లేదు అన్ని కనిపించిన రోజు. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ గా ఉండి ఇక్కడ పర్వాలేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగినా పర్వాలేదు, అవకాశం కోసం తిరిగినా ట్రై చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు వస్తే పర్వాలేదు అంటారు. మీ ఫ్యామిలీకి మీ మీద ఏ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు వచ్చిమంటున్నాను. వాళ్ళు సపోర్ట్ ఫుల్ గా ఉంటారండి. అంతేగాని ఇంట్లో గొడవలు పడి ఎవరో ఏదో ట్రైన్ ఎక్కేసి వచ్చినప్పుడు ఇప్పుడు స్టార్ అయిపోయిందని చెప్పేది నమ్మి సో పక్కోడిని కంపేర్ చేసుకుని అస్సలు రావద్దు. మా పక్కింటి 30 ఏళ్ళు చచ్చిపోయాడు సార్, 30 నావు నేను చచ్చిపోవాలి కదా. సో డోంట్ కంపేర్ విత్ పర్పస్, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. నీకు అన్ని ప్రాబ్లమ్స్ లేవు, అన్ని ఫుల్ఫిల్ చేస్తా. చెల్లు, అక్క, తమ్ముడు ఎవరో ఉంటారు, నాన్న, వీళ్ళందరికీ డబ్బులు కావాలి, అవన్నీ అరేంజ్ చేసారా? అప్పుడే ఎగురు. లేదా సార్, ఆర్టిస్ట్ 60 ఏళ్ళకి కూడా అవ్వచ్చు, 40 ఏళ్ళకి కూడా అవ్వచ్చు, అప్పుడు రా. అంటే నేను ఇదన్నీ ఫేస్ చేశాను సార్, అనవసరంగా వచ్చానా? మా చెల్లి పెళ్లి కూడా నేను సరిగ్గా చేయలేక, అంటే అంత డబ్బులు ఏమి ఎక్కువ ఇవ్వలేకపోయాను నేను. మా అమ్మగారు కష్టపడి చేశారు, అప్పుడు నేను చాలా బాధపడ్డాను సార్, అనవసరంగా ఇలాంటి పని చేస్తున్నాను. మీరు సిస్టర్ ఒకరే అండి? ఇద్దరు. మీరు సిస్టర్? అంటే యాక్చువల్గా మీరు ఇక్కడికి వచ్చేసేటప్పుడు అంటే జాబ్ పర్పస్ మీద వస్తున్నానని చెప్పి వచ్చారా, లేకపోతే సినిమాకు వెళ్తున్నానని చెప్పి? జాబ్ పర్పస్ అని చెప్పాను, సినిమా అని చెప్పి పంపించారు సార్. జాబ్ పర్పస్ అని వచ్చా. అంటే వచ్చింది జాబ్ కోసమా సినిమా కోసమా? హైదరాబాద్ వచ్చింది సినిమా కోసం. సినిమా కోసమే. సో జాబ్ అనేది ఒక వంక వంక చాలా మందికి లాగే. అంటే అమ్మ సినిమా అంటే తమతా ఉంది. అదే ఎవరైనా ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయరు. జాబ్ అని చెప్పి వచ్చేసి అక్కడ యాసలేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు సినిమాలోకి వస్తే చెడు వ్యసనాలకు లోన్ అవుతారనే ఒక ఇది ఉంటుంది పేరెంట్స్ కి. డబ్బులు లేని వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అనుకోండి, వీడి జీవితం ఏమైపోద్ది, వీడు రేపు పొద్దున్న ఎలా బతుకుతాడని ఒక భయం. అంతే సార్, అంతే.
ఇలా రకరకాల భయాలు ఉంటాయి. సినిమా అంటేనే ఒక భయం. సినిమా అనేది అందరికీ కావాలి. అందులో సక్సెస్ అయిపోతే ప్రతి ఒక్కరూ వీడు నావాడు 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 అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఈ టైం మామూలుగా అయితే అక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. సొసైటీ కూడా ఇష్టపడలేదు. ఈ మధ్య ఏదో యూట్యూబ్ ఇలాంటివి రావడం వలన ఈ కొత్త కొత్త కుర్రాళ్ళు కొత్త తరం అంతా వస్తుంది. ఏదో చేసి వాళ్ళు కూడా అది సినిమా అనే దాని మీద లేకపోతే యూట్యూబ్ మీద నటన మీద డెడికేటెడ్ గా ఉండిపోయి దానిలోనే ఉండాలని కాదు. ఏదో జాబులు చేసుకుంటున్నారు, సరదాగా చేస్తున్నారు. కొంతమందికి ఫేమ్ వచ్చింది అనుకోండి, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మీకు బాగా అంటే ఇబ్బంది పెట్టిన లేకపోతే బాధ పెట్టిన కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఏదైనా ఉందండి? అంటే అప్పట్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు పడ్డ కష్టాల్లోని చీ ఎందుకు వచ్చానరా నేను ఇండస్ట్రీకి, ఎప్పుడు ఎందుకు వచ్చాను అనిపించలేదు. అనిపిస్తున్నా చచ్చిపోయింటే ఓడిపోయింటే ఎందుకు వచ్చాను అనిపించలేదు. కానీ ఇంటి డబ్బులు పంపింది లేకపోవడం, ఏదైనా కష్టం వస్తే నేను దగ్గర ఉండలేకపోతున్నాను సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు అనుకోండి, 10,000 20,000 పట్టుకుని వెంటనే వెళ్ళలేని పరిస్థితి అప్పట్లో, అప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యో చాలా అవి చాలా నేర్పిస్తాయి సార్. కారం వేసుకొని ఆయిల్ వేసుకుని తిన్న రోజులు ఉన్నాయి, అది యాక్చువల్గా ఎక్కువ ఉన్నాయి. సినిమా బ్యాచ్ వేసుకుంటే కష్టాలు అవి, ఉప్పు ఆయిల్ కారం పైసలు సంపాదించుకున్న తర్వాత కూడా కారం వేసుకుని తిన్న కావాలి. బాగుంటారు ఆ తినడం వేరు, లేనప్పుడు మనం సర్దుకుపోవడానికి తినడం వేరు కదండి. ఉన్నాయా అలాంటి ఉన్నా కూడా ఎక్కువ లేవు సార్. ఒకటి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వచ్చి సతీష్ సర్పల్లి గారు నా రూమ్మేట్ ఉండేవాడు, ఇక్కడ తెలిసిన ఆయనే ఉదయాన్నే షూటింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చి ఏదో పిల్లలకి కోడి మేత పట్టుకొచ్చినట్టుగా సాయంత్రం పప్పు తీసుకొని పట్టుకొచ్చేవాడు ఆయన చూసుకున్నారు. అలా సర్పల్లి గారితో ఏమైనా చేశారా ఆయన మీ వెబ్ సిరీస్ లో ఏమైనా చేశారా? ఆయనతోనే మా నాన్నకి పిల్ల హీరో కూడా ఆయనే. మా నాన్నకి పిల్ల హీరో క్యారెక్టర్ ఆయనే కదా, హీరో ఆయన. అది బాగా బాగా వర్లేదు ఆయనకి. ఈ మధ్య యూట్యూబ్ ఫాదర్ యూట్యూబ్ మామయ్య అని పేరు వచ్చింది బాగానా. ఆయన ఏంటండి, ఆయన 1200 లో 1300 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. అవును, నాకు అక్కడ వైజాగ్ లో షార్ట్ ఫిల్మ్ ద్వారానే పరిచయం. ఇండస్ట్రీ రికార్డ్ ఆయన ఆయన చేసిన ఎవరు చేయలేదు. అవును, మనం చేశాడు బ్రాండ్.